హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సో మనకు సంబంధించినంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి అప్డేట్ మన ముందర ఉంటుందన్నమాట సో ప్రెజెంట్ అటువంటి ఒక అప్డేట్తో వచ్చాను సో ఆల్రెడీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారో అనేటటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మన ముందరకు వచ్చాడు సో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో శ్రీలీల అయితే హీరోయిన్గా నటించారు అసలు ఎందుకు జనవరిలో రిలీజ్ అయినటువంటి సినిమా గురించి ఏప్రిల్లో ఎందుకు మాట్లాడుతున్నావు శివ అని మీరు అడిగితే నేను చెప్పేటటువంటి సమాధానం ఒకటే ఈ సినిమాలో ఒక సాంగ్ అయితే ఈ మధ్య ఇంకా ఫేమస్ అయిపోయిందన్నమాట యాక్చువల్లీ మనకి కుర్చీ మడత పెడితే అనే సాంగ్ ఉంది కదా సో ఈ సాంగ్ మనకి అన్ని భాషల్లో రీమేక్ అయినా మన తెలుగులో ఉన్నటువంటి ఆ ఫీలు లేదంటే ఆ ఎమోషన్ అయితే మిగతా ఏ భాషలోనూ రాలేదు సో ఇన్ కేస్ ఎవరైనా కానీ వేరే భాషలో వినకుండా ఉంటే ఒకసారి ఆ సాంగ్ వినండి జస్ట్ ఆ కుర్చీ మడత పెడితే అన్న డైలాగ్ ని తమిళ్లో కన్నడలో సేమ్ గా అట్లే ట్రాన్స్లేట్ చేశారు బట్ పిచ్చ కామెడీగా ఉంది బట్ తెలుగు పాటకు మాత్రం క్రేజ్ మాల్గా లేదు సో రిలీజ్ అయ్యి 4 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ సాంగ్ ఒక క్రేజ్ తగ్గట్లేదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ పాటకి డ్యాన్సులు వేస్తున్నారనమాట సో తమన్ ద్వారా వచ్చినటువంటి ఈ సాంగ్ అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవెల్లో సోషల్ మీడియాస్ అన్నింటిలో కూడాను చాలా మంది రీల్స్ చేసుకోవడానికి ఈ కుర్చీ మడత పెడితే సాంగ్ అయితే ఆ లెవెల్లో హిట్ అయింది సో ఈ సాంగ్ లో మాత్రం మహేష్ బాబు ఎనర్జీ లెవెల్స్ మనం ఆల్రెడీ చూసేసాం సో ఏ లెవెల్లో డ్యాన్స్ స్టెప్పులు ఉన్నాయని అండ్ మహేష్ బాబుతో పాటు ఆబ్వియస్లీ శ్రీలీల మంచి స్ప్రింగ్ లాంటి డాన్సర్ కాబట్టి పాటకి అటువంటి ఇంపాక్ట్ అయితే తగిలింది అండ్ ఆబ్వియస్లీ కాపీ క్యాట్ అయినప్పటికీ కూడా మన తమన్ మావి ఇచ్చినటువంటి బీజియం కానీ మ్యూజిక్ కానీ పాటకి మంచి ఊపునైతే ఇచ్చింది అనమాట సో ఈ సాంగ్ విన్న తర్వాత అంటే ఈ సాంగ్ వేరే భాషలో విన్న తర్వాత మన భాషలో వినడానికి ఆబ్వియస్లీ మనకి చాలా బాగా అనిపిస్తుంది ఆ ఇంపాక్ట్ అనమాట ఈ సాంగ్ వింటున్నప్పుడు సో ఈ కుర్చీ మడత పెడితే సాంగ్ ఏంటంటే మనకి సినిమా రిలీజ్ అయ్యే ముందరే రిలీజ్ అయిందనమాట అప్పటికే కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి ఈ పాటకి సో ఆ టైంలో తమను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ సాంగ్ అంత బాగా పోతుందా అనేసి ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఆ డైలాగ్ ఏంటంటే కొంచెం ఒక అడల్ట్ డైలాగ్ కావటం వల్ల పెద్దగా ఆడదేమో అని అనుకున్నారు బట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత జనాల్లో ఒక మంచి ఆదరణ అయితే వచ్చిందనమాట సో ప్రెజెంట్ ఈ కుర్చీ మడత పెడితే సాంగ్ రిలీజ్ అయ్యి 4 నెలలు అయినప్పటికీ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది సెలబ్రిటీలు డ్యాన్సులు వేస్తున్నారనమాట ఈ సాంగ్స్ పైన సో మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆల్రెడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారితో చేయబోతున్నారు సో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇకపై నేను తెలుగు సినిమాలు చేయకపోవచ్చు అంటే ఐ మీన్ తెలుగు సినిమాలు చేయకపోవచ్చు అంటే డైరెక్ట్గా తెలుగు మూవీస్ రాకపోవచ్చు సో అందువల్ల ఏంటంటే ఈ సినిమా కొంచెం టైం ఎక్కువ తీసుకుని త్రివిక్రమ్ గారితో చేయాలని ఆశతో చేశానని ఆల్రెడీ మహేష్ బాబు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆబ్వియస్లీ ఒక 2-3 ఇయర్స్ పైన పట్టే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ అక్కడ ఉండేది మన ఎస్ఎస్ రాజమౌళి కాబట్టి సో ఈ కుర్చీ మడత పెట్టే సాంగ్ మీరు ద ఫస్ట్ టైం విన్నప్పుడు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అండ్ వినగా వినగా మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.